మీ పెదనాన్నగారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు ఆయన రాసుకున్నటువంటి పుస్తకంలో నీ తండ్రి గురించి ఏం రాశారు ఒకసారి చెప్పు. లేదా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారు మీ నాన్నగారి గురించి ఏం మాట్లాడారో ఒకసారి సెలవిస్తావా? లేదా నువ్వు దత్తత తెచ్చుకున్నట్టు మీ పవనన్నయ్య ఇప్పుడు ఎక్కడా లేనటువంటి ప్రేమ పుట్టుకొచ్చి పవనన్నా పవనన్నా ఎప్పుడన్నా పిలిచావా? మీ ఇంట్లో ఏమన్నా పవనన్నా పవనన్నా అని పిలుస్తున్నాడు. పోనీ ఆ దత్తత తెచ్చుకున్నటువంటి ఆ పవనన్నయ్యకి మీ నాన్న గురించి మాట్లాడినటువంటి మాటలు ఒకసారి గుర్తెచ్చుకుంటావా? ఇప్పుడు మీ ఇంట్లో తోబుట్టువు కదా నీకు పవనన్నయ్య, మీ పవనన్నయ్య గారు మీ నాన్నగారి గురించి ఏం చెప్పారు ఒకసారి గుర్తెచ్చుకోనన్నా? మీ సొంత చిన్నాన్న రామ్మూర్తి నాయుడు నీ తండ్రి గురించి ఏం చెప్పాడు ఒకసారి చెప్పు, ఒకసారి ప్రజలకు చెప్పు ఇవన్నీ. ఇంకా మీ పెద్దమ్మ పురంధేశ్వరి గారికి రాజకీయంగా పదవినిచ్చి ఎంపీని చేసి కేంద్ర మంత్రిని చేసినటువంటి చరిత్ర రాజశేఖర రెడ్డి గారికి దక్కుతుంది. ఎప్పుడన్నా మీ నాన్న అనుకున్నాడా వదిలి గారిని ఎప్పుడన్నా ఎంపీ ఇచ్చి ఎన్డీఏలో ఉన్నప్పుడు కలిసి ఆవిడ్ని మంత్రిని చేద్దాం అన్నటువంటి ఆలోచన ఎప్పుడన్నా చేశాడా? నువ్వు కుటుంబ సభ్యుల గురించి, కుటుంబ సభ్యుల బంధుత్వాల గురించి, బంధాల గురించి సిగ్గులేదు మాట్లాడడానికి? నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు? నువ్వు ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఎగుమతులు కేవలం 900 కోట్ల రూపాయలు మాత్రమే ఐటీ ఎగుమతులు ఉంటే మేము ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2500 కోట్ల రూపాయలు ఐటీ ఎగుమతులు ఈరోజు చేస్తూ ఉన్నాం రాష్ట్రం నుంచి. నువ్వు బాగా చేసినట్ట, మేము బాగా చేసినట్ట. ఈరోజు 250 ఐటీ కంపెనీలు ఒక్క విశాఖపట్నంలో పనిచేస్తూ ఉన్నాయి. ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్ఫోసిస్ సంస్థని ఈరోజు విశాఖపట్నం తీసుకొచ్చినటువంటి చరిత్ర మాది. రాష్ట్రంలో దాదాపు 70-80 వేల మంది ఐటీ ఉద్యోగస్తులు రాష్ట్రంలో ఇతర ప్రాంతాలతో కలిపి ఈరోజు ఐటీ ఉద్యోగస్తులు పనిచేస్తూ ఉన్నారు. ఒకనొక సందర్భంలో మీరు గుర్తుందో లేదో 2017లో ఆయన ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు విశాఖపట్నంలో ఒక పత్రికా సమావేశంలో ఆయనే చెప్పాడు విశాఖపట్నానికి ఐటీ సంస్థలు రావు, ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఇకోసిస్టమ్ లేదు, ఇక్కడ వచ్చేదానికి ఎవరో ఇంట్రెస్ట్ చూపించట్లేదు అన్నటువంటి మాట ఈ మంచి చెప్పాడు. ఆ పేపర్ క్లిప్పింగ్ కూడా కావాలంటే నీకు పంపిస్తా. ఈ రకమైనటువంటి మాటలు, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేసి ఏదో విమర్శ చేసేస్తే ప్రజలందరూ నమ్మేస్తారనుకుంటే ఇక్కడ అమాయక ప్రజలు ఇంకా నీ మాటలు, నీ తండ్రి మాటలు నమ్మి మోసపోయేటువంటి దానికి ఇంకా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు కానీ, ముఖ్యంగా విశాఖపట్నం ప్రజలు కానీ సిద్ధంగా లేరు అనేటువంటి విషయాన్ని గమనించమని, ఇప్పటికన్నా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడకపోతే ఏమనంటే ఎర్రబుక్కు అంటావు. నీ జీవితంలో ఆ పుస్తకం తెరిచేటువంటి రోజు కూడా రాదు. నీ జీవితంలో నీకు నీ తండ్రికి ఎప్పటికీ ఆ ఎర్ర పుస్తకం కనీసం మొదటి పేజ్ కూడా తెరిచేటువంటి రోజు రాదు. అది నువ్వు మడిచి ఎక్కడో పెట్టుకోవడం తప్ప, నీ కుర్చీని ఇప్పటికే మడత పెట్టేశాం 2019లో, మీ నాన్న కుర్చీని మడత పెట్టేశాం, రేపు నీ పుస్తకాన్ని కూడా నువ్వు మడిచి ఎక్కడ పెట్టుకోవాలో అక్కడ పెట్టుకో, కావాల్సినంత ఉంది నీకు. ఇంకా ఇక్కడైనా నువ్వు ఎంత సీరియస్గా డైలాగులు చెప్దామన్నా, ఎంత సీరియస్గా మా మీద విమర్శలు చేద్దామన్నా నిన్ను చూసి ఆ సీరియస్నెస్ మాకు రావట్లేదు. అంత కామెడీ ఫేస్ మంది దయచేసి ఈ తప్పుడు రాతలో ఎవడో ఇచ్చినటువంటి 4 పదాలు స్పష్టంగా పలకవయ్యా. నువ్వు పెట్టినటువంటి సమావేశం పేరు చెప్పు ఏంటో. నువ్వు నేను చెప్పడం కాదు, ఆయన చెప్పను మనం. డెంగ్యూ జ్వరాలు అని చెప్పి చెప్పమను, చెప్పగలనేమో. ఏమో ఆయన ఏమంటాడు, ఆయన అడుగు, నన్ను ఏమని చెప్పమంటావు. సో ఈ కనీసం నోరు తిరగనటువంటి నువ్వు కూడా మా గురించి మాట్లాడితే ఏం సమాధానం చెప్తాం? దయచేసి ఆ మాటలు మానుకొని, ఇప్పటికన్నా మేము 14 సంవత్సరాల్లో మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేయలేకపోయాం, ఈసారి ఇస్తే ఏదైనా ప్రయత్నం చేస్తామనేటువంటి మాట చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మా మీద విమర్శలు చేసి ఏదో చేసేసామని ఒక భ్రమ కల్పించి దయచేసి ఇక్కడ ప్రచారాలు చేయొద్దు, మా మీద తప్పుడు ఆరోపణలు చేయొద్దు అని చెప్పి మరొకసారి ఈ పప్పుకి హెచ్చరిస్తూ
నిన్న చేసినటువంటి వ్యాఖ్యల్ని మరొకసారి తీవ్రంగా ఖండిస్తా ఉన్నా. సరే దీన్ని దీన్ని చూస్తే ఆయనే పరిగెడు వస్తానులే. ఇంకే మీరే చెప్పాలి స్పందన ఏంటో. చాలా మాట్లాడి వెళ్ళిపోయారు జగన్ గారి గురించి. ఇప్పుడు కనీసం శర్మిలా గారికి ఇన్ఫర్మేషన్ కూడా లేకుండా తిరిగి పార్టీలోకి వచ్చారు. అంటే ఏమన్నా వ్యాపారాలు అవి ఏముంటాయి నాశించుకోవడం వల్ల వస్తారా? అది ఆయన అడగాలి నువ్వు. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి స్పందన, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసి గడిచినటువంటి ఈ 58 మాసాలుగా అనేక ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి సందర్భాలను మనం చూసాం. కానీ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నప్పుడు వస్తున్నటువంటి స్పందనని మనం భీమిలి సభ దగ్గర నుంచి, తర్వాత జరిగినటువంటి దెందులూరు సభ దగ్గర నుంచి, నిన్న కాక మొన్న జరిగినటువంటి రాప్తాడి సభ చూసిన తర్వాత, అది జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకి సామాన్యుడికి ఉన్నటువంటి అభిమానం ఏంటో, ఆయన రోడ్డు ఎక్కితే వచ్చేటువంటి స్పందన ఏంటో క్లియర్గా కనబడతా ఉంది. సో ఒకరిద్దరు ఎవరన్నా తప్పిదం చేసిన లేదా ఆ క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల్ని వారు సమీక్షించుకొని తీసుకునేటువంటి నిర్ణయాల్లో భాగంగా చూడాలి తప్ప, దీన్ని పెద్దగా ఏదో జరిగిపోయింది మళ్ళీ ఏదో ఇంకొక ఉపద్రవం వచ్చి పడిపోయింది అనేటువంటి దానికి చూడాల్సినటువంటి పని లేదనేటువంటిది నా అభిప్రాయం. ఏ బాబున రాని, ఏ బాబు అయితే ఏమని చెప్పు, ఏ బాబు అన్నా చంద్రబాబే కదా డిసైడ్ చేయాల్సిందే. ఏ పార్టీ కన్నా ఈరోజు రేపు బహుశా నాకు తెలిసి రేపో ఎల్లుండో ఎన్డీఏలో చేరుతున్నారు. ఎన్డీఏలో చేరిన తర్వాత ఆల్మోస్ట్ 3 పార్టీలు కలిసి వస్తాయి. 3 పార్టీలు కలిసి వచ్చిన తర్వాత ఎవరన్నా క్యాండిడేట్ కావచ్చు. వన్స్ వాళ్ళు కలిసి వచ్చిన తర్వాత క్యాండిడేట్ పలానోళ్ళు అని చెప్పి మేమే క్యాండిడేట్లు మార్చేటువంటి పరిస్థితి ఉండదు. లేదా ఎవరో పలానోళ్ళు వచ్చేస్తున్నారమ్మో, ఏదో అయిపోతుంది అమ్మో, బ్రహ్మాండం బదులైపోతుంది అనేటువంటి పరిస్థితి కూడా మా దగ్గర ఉండదు. మేము రొటీన్గా మేము ఏమైతే నిర్ణయాలు తీసుకుంటామో ఆ నిర్ణయం మేము తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఎస్, థ్యాంక్ యూ. చాలు. ఇస్తాను డెఫినెట్గా అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. మీకు కావాలంటే ఆన్ పేపర్ ఇస్తాను. గతంలో ఎగుమతులు ఎంత, ఇప్పుడు ఎగుమతులు ఎంత, గతంలో ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేశారు, ఇప్పుడు ఎన్ని కంపెనీలు ఎంతమంది పనిచేస్తూ ఉన్నారు, వారి హయాంలో వచ్చినటువంటి కంపెనీలు ఏంటి, మన హయాంలో మనం ప్రారంభించినటువంటి కంపెనీలు ఏంటి, ఇవన్నీ కూడా ఏది. ఎందుకంటే పరిశ్రమలకు సంబంధించి కానీ, ఐటీకి సంబంధించి కానీ, ఒక రాష్ట్ర ప్రభుత్వమే కాదు సంబంధించినటువంటి శాఖల దగ్గర ప్రతి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. నేను చెప్పినటువంటి ప్రతి ఇన్ఫర్మేషను ఆన్ రికార్డెడ్ ఎవిడెన్స్తో చెప్తున్నటువంటి తప్ప కాకి లెక్కల కాదు. ఏమో ఆయన వచ్చి తీసుకెళ్తే మంచిది నా ఉద్దేశంలో. రైట్, అయితే నేను రెడీ అని చెప్తున్నాను కదా, నేను రెడీ అని చెప్తున్నా. ఆయనకి అంత ధైర్యం ఉండొద్దు. జనం నుంచి గెలిచి వచ్చినటువంటి నాలాంటి వాడికిని బ్యాక్ డోర్లో వచ్చినటువంటి వాళ్ళంటి వాడితోని మనకన్నా స్థాయి ఉండాలి కదా మాట్లాడడానికి. కాదు ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, ఈటీవీ కానీ, వాళ్ళు ఎవరన్నా ఏట్లా పైకి పడిపోద్దు. ఏబిఎన్ కానీ, టీవీ5 కానీ, ఈటీవీ కానీ ఎవరన్నా తీసుకెళ్ళి ఇస్తానంటే వారి ద్వారా పంపిస్తా. మహా టీవీ